వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. టీమ్ ఇండియా కోచ్ పదవికి అనిల్ కుంబ్లే రాజీనామా సమర్పించిన తర్వాత కోహ్లీ కుంబ్లేల మధ్య విభేదాలకు సంబంధించి రోజుకు ఆసక్తికర విషయం వెలుగు చూస్తోంది. కోచ్ గా తన పద్ధతులపై కెప్టెన్ కు అభ్యంతరాలున్నట్లుగా బోర్డు తనకు తెలిపిన నేపథ్యంలో కుంబ్లే రాజీనామా నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే కుంబ్లే కోహ్లీల మధ్య విభేదాలు రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. అందులో ముఖ్యమైన కారణం ఏంటంటే అనిల్ కుంబ్లే ఆటగాళ్లను స్కూల్ పిల్లల మాదిరిగా ట్రీట్ చేయడం. దీనిని ఆటగాళ్లు ఎంత మాత్రం తట్టుకోలేకపోయారని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. కుంబ్లే హెడ్ మాస్టర్లా వ్యవహరిస్తున్నాడని, క్రికెట్ సలహా కమిటీలో సభ్యుడిగా ఉన్న సౌరవ్ గంగూలీ ఛాంపియన్స్ ట్రోఫీలో ఆటగాళ్లను కలిసిన సందర్భంలో ప్రస్తావనకు వచ్చిన సంగతి తెలిసిందే. దీనికి తోడు పాకిస్తాన్ చేతిలో ఫైనల్లో ఓడిన తర్వాత డ్రెస్సింగ్ రూమ్ లో ఓ అరగంట పాటు జట్టు సభ్యులకు కుంబ్లే క్లాస్ తీసుకున్నాడు. ఇది కూడా కోహ్లీకి నచ్చలేదు. ఫైనల్లో టీమిండియా చెత్త ప్రదర్శన పట్ల అసంతృప్తి వ్యక్తం చేసిన కుంబ్లే మ్యాచ్ ముగిసిన వెంటనే ఓ ఆటగాడికి గట్టిగా క్లాస్ పీకడట. వాస్తవానికి ఆటగాళ్లను ప్రశ్నించడం, వారి లోపాలను చెప్పడం, సలహాలివ్వడం కోచ్ విధుల్లో భాగమే అయినప్పటికీ కుంబ్లే ఎంచుకున్న సమయం మాత్రం సరైంది కాదని అంటున్నారు. ఆటగాళ్లప్పుడు జట్టు ఓడిన బాధలో ఉన్నారని తెలిపారు. ముఖ్యంగా అలాంటి సమయంలో కోచ్ తప్పులెంచడం సరికాదని ఓ బీసీసీఐ అధికారి అభిప్రాయపడ్డాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. ఫర్ మోర్ డీటెయిల్స్ కీప్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. ప్లీజ్ లైక్ అండ్ షేర్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.